హుజురాబాద్ ఉప ఎన్నిక సాధారణ ఉప ఎన్నిక అయినా సీఎం కేసీఆర్ తో చిరకాలం కలిసి పనిచేసిన ఈటల రాజేందర్ ఇప్పుడు ఆయనకే గట్టి సవాలు ఇది వారిద్దరికీ ప్రతిష్టాత్మకంగా మారింది ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిస్తే సీఎం కేసీఆర్ ఓడించినట్లే అని ఈటల రాజేందర్ గట్టిగా వాదిస్తున్నారు ఈ ఉప ఎన్నిక వచ్చే శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటిదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు ఒకవేళ ఈ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను ఓడించగలిగితే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోతుందని రాష్ట్రంలో బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ ను ఢీకొని ఓడించగలదని బీజేపీ నేతల వాదనకు బలం చేకూరుతోంది ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల్లో గెలుపోటుములకి సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ బాధితులు అవుతారు అందుకే టీఆర్ఎస్ కూడా సర్వశక్తులు ఒడ్డి భారీ మెజారిటీ సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఈ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ని ఓడించడం ద్వారా సీఎం కేసీఆర్ను తీవ్రంగా విమర్శిస్తున్న ఆయనపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడమే కాదు హుజరాబాద్ కంచుకోటను ఈటల రాజేందర్ చేతిలో నుంచి తిరిగి వసపరుచుకోగలుగుతుంది అంతేకాదు బీజేపీవి తాటాకు చెప్పులేనని టీఆర్ఎస్ నిరూపించగలుగుతుంది ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని టీఆర్ఎస్ చెప్పుకుంటుంటే ఈ ఉప ఎన్నికల్లో తానే తప్పక గెలవబోతున్నానని ఈటల రాజేందర్ బల్లగొద్ది చెబుతున్నారు ఈ ఉప ఎన్నిక పార్టీలకు ఇంత ప్రతిష్టాత్మకంగా మారినందుకే యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కూడా హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నేడు పోలింగ్ ముగిసే సమయం వచ్చింది నవంబర్ రెండున ఓట్లు లెక్కించి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు కాబట్టి అప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది మరి పార్టీని చూసి ఓట్లు వేస్తారా లేదంటే పార్టీ కోసం పాటుపడిన వ్యక్తిని తెరమేసినందుకు సానుభూతితో ఈటలకు మద్దతు ప్రకటిస్తారా మరి బీజేపీ వేసినటువంటి ఈ కేసీఆర్ పాచ్చికా పారుతుందా లేదా అనేది చూడాలి